క్లోత్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వసుంధర సిల్క్ లో ఉన్నటువంటి ఈ సారీ చూడబోతున్నామండి మెటీరియల్ మీ అందరికి తెలుసు పైథాని సిల్క్ లో మెటీరియల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది కాకపోతే వీటి నేమ్ వచ్చేసి వసుంధర సిల్క్స్ అని పెట్టారు ఇక్కడ ఉన్న నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి సారీస్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం అలాగే ఇదే నంబర్ కి గూగుల్ పే ఉంది అండ్ ఫోన్ పే ఉంది వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్ గా కాల్స్ అయితే మేము లిఫ్ట్ చేయట్లేదు అలాగే అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు అట్ ది సేమ్ టైం మనకి పోస్టల్ సర్వీస్ ఒకటి ఉంది డిటిడిసి సర్వీస్ కూడా ఉంది డిటిడిసి అయితే రెగ్యులర్ గా ఉంటుందండి పోస్టల్ సర్వీస్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే మాత్రం వీక్లీ 2 టైమ్స్ అనేది మేము పోస్టల్ కి ఇస్తున్నాం రెగ్యులర్ గా ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాము ఇన్ కేస్ మీకు పోస్టల్ సర్వీస్ కనుక కావాలి అనుకుంటే పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత పోస్టల్ కి పంపండి అని చెప్పి మెన్షన్ చేయండి వాళ్ళు పేమెంట్ రాసుకునేటప్పుడు ఆ పోస్టల్ అని కూడా రాసుకుని పోస్టల్ కి పంపిస్తారు ఓకే విలేజెస్ లో ఉన్న వాళ్ళకి కూడా చక్కగా మన సారీస్ తీసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి చక్కగా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా వీడియో తీసుకోండి అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు వీడియో మాకు పంపించేస్తే చూసి డ్యామేజ్ ఉంటే సారీ మేము రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా మేము సారీ రిటర్న్ తీసుకోమండి ఇప్పుడు మనం చూసే సారీస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 499 రూపీస్ మాత్రమే ఈ డిజైన్ కూడా బాగుంది ఇట్లా వైట్ బేస్ మీద మిల్కీ వైట్ కలర్ బేస్ మీద ఇచ్చారనమాట అన్ని కూడా మల్టీ కలర్స్ లో వస్తాయి పైన బ్లాక్ మీద ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఇది సెకండ్ వైపు ఉన్నటువంటి డిజైన్ సారీ నెంబర్ నేను మీకు చెప్పలేదు కదా సారీ నెంబర్ వచ్చేసి 1 నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్ కి ఆ కింద ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ కూడా ఇచ్చేసేయండి ఓకే ఇదైతే ప్రాసెస్ అండి వాళ్ళు ఉండి పే చేయండి అన్న తర్వాత మీరు పేమెంట్ చేసేసి ఆ స్క్రీన్ షాట్ మాత్రం మళ్ళీ వెంటనే ఆ వాట్సాప్ నెంబర్ కి పెట్టండి కొంతమంది సిస్టర్స్ మళ్ళీ వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టకుండా నార్మల్ గా పే చేసి వదిలేస్తున్నారు ఎవరు పే చేశారు ఏంటి అనేది మనకి తెలియదు కాబట్టి కంపల్సరీ స్క్రీన్ షాట్ అయితే మాత్రం కంపల్సరీ పెట్టండి ఓకే ఇది మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్ తో మనకి కొంచెం ఇక్కత్ స్టైల్ డిజైనింగ్ వచ్చింది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఫుల్ ప్రింట్ ఉంటుంది బోర్డర్స్ లో మాత్రమే మనకి ఫాయిల్ ప్రింట్ అనేది ఇచ్చారు మీకు ప్రతి వీడియోలో కూడా నేను మెన్షన్ చేస్తున్నాను ఫాయిల్ ప్రింట్ ఉన్నటువంటి సారీస్ ని ఏంటంటే రివర్స్ లో ఐరన్ చేపించుకుంటే ఆ ఫాయిల్ ప్రింట్ అనేది కొంచెం ఎక్కువ స్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది దాంట్లో అంటే పోయే అవకాశం తక్కువ అనమాట ఉండిపోతుంది ఒక 80% వరకు కొంచెం స్టాండర్డ్ గా ఉంటుంది చమ్కీ కాదు సారీ కుందన్ వర్క్ ఒకటి మనకి ఫాయిల్ ప్రింట్ ఒకటి రివర్స్ లో ఐరన్ చేపించండి ఓకే ఇప్పుడు ఈ సారీకి బ్లౌజ్ అండ్ ఇంకొక సారీ కట్టుకుని మీకు చూపిస్తాను బోర్డర్ మనకి బ్లాక్ వచ్చింది కదా అండి బ్లౌజ్ కూడా టోటల్ గా మనకి బ్లాక్ ఇచ్చేసి ఈ ఫాయిల్ ప్రింట్ తో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ మాత్రమే మనకి బ్లౌజ్ లో ఇచ్చారు సారీ నెంబర్ వచ్చేసి 2 నెంబర్ ఇప్పుడు నేను కట్టుకున్న సారీ వచ్చేసి నెంబర్ 2 అలాగే మీకు ఇది వసుంధర సిల్క్ అని చెప్పాను కదా అండి ఇక్కడ రాసుంది చూడండి మీకు ఈ ఫోల్డింగ్స్ లో ఆల్రెడీ అందరికి హోల్సేల్ వాళ్ళకి గ్రూప్స్ ఉంటాయి కదా ఆ రీసెలర్స్ గ్రూప్ లో ఈ ఫొటోస్ ఇట్లా ఫోల్డ్ చేసి వచ్చేసే ఉంటాయి నాకు తెలిసి సేమ్ సారీస్ అనమాట మనకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ మీద ఫాయిల్ ప్రింట్ మాత్రమే వస్తుంది సారీ అంతా కూడా ఇట్లా కుచ్చులు పెట్టినట్లుగా మనకి ప్లీట్స్ అంటారు కదా ఆ స్టైల్లో ఫోల్డ్ చేసి వచ్చింది వసుంధర అనమాట వసుంధర సిల్క్స్ ఇది ఓకే సారీ వచ్చేసి బ్లూ కలర్ అంటే నేను బోర్డర్ కలర్ మాత్రమే మీకు చెప్తున్నానండి బ్లూ కలర్ వచ్చింది మధ్యలో బ్లూ కలర్ మీద ఇకత్ డిజైన్ 2 సైడ్స్ కూడా పికాక్ ఫాయిల్ ప్రింట్ మధ్యలో అంతా కూడా మిల్కీ వైట్ మీద లక్స్ గ్రీన్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు ఈ సారీలో ఇది మనకి పల్లు పార్ట్ ఆల్మోస్ట్ ఒక 1 మీటర్ వరకు ఫుల్ ఫాయిల్ ప్రింట్ తో మనకి పళ్ళు పాటిచ్చారు కింద ఇలా హ్యాంగింగ్స్ లాగా కూడా వచ్చాయి అనమాట ఇలా వచ్చాయి ఓకే సారీ మీకు ఓవరాల్ గా లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అంటే చిన్న చిన్నగా మనకి టెంపుల్స్ కి వెళ్ళడానికి ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు కొంచెం మనం ఎప్పుడు రెగ్యులర్ గా ఉండేలాగా కాకుండా ఏదైనా కొంచెం నీట్ గా డ్రెస్సింగ్ అనేది ఉంటుంది కదా ఆ టైంలో ఇలాంటి సారీస్ అయితే మీకు కంఫర్టబుల్ ఉంటాయి రేట్ వైజ్ చూసినా కానీ మనకి రీజనబుల్ రేట్ ఉంటుంది ఇప్పుడు దీని బ్లౌజ్ అండ్ ఇంకొక సారీ చూద్దాం ఈ బ్లూ కలర్ సారీకి మనకు వచ్చినటువంటి బ్లౌజ్ కూడా రాయల్ బ్లూ నేవీ బ్లూ కలర్ అండి మళ్ళీ 2 సైడ్స్ బోర్డర్ కూడా సేమ్ ఫాయిల్ ప్రింట్ బోర్డర్ ఇచ్చారు సారీ నెంబర్ 3 ఇప్పుడు నేను చూపించబోయే సారీ అనమాట 3rd నెంబర్ పింక్ కలర్ ఇచ్చారు బోర్డర్స్ పింక్ కలర్ ఉంటాయి 2 సైడ్స్ 1 సైడ్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ తో పింక్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు 1 సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది
सारी ऑल ओवर फुल डिजाइन फ्लोरल प्रिंट इच्छारन्नमाट मोत्तम ऑल ओवर सारी अंता कूडा वस्तुंदी ఈ సారీలో మనం ఇక్కడ పింక్ కలర్ లో పల్లు అనేది చూస్తున్నాం 1 మీటర్ ఫుల్ పల్లు అనేది ఇచ్చారు ఆ పార్సల్ మింటికి రీచ్ అయిన తర్వాత వీడియో మాత్రం తప్పకుండా తీయండి ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీస్తే ఏంటి అంటే దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉన్నా వీడియోలో ఉంటది కాబట్టి వీడియో లేకుండా సారీ రిటర్న్ అయితే తీసుకోమండి ఇన్ కేస్ డ్యామేజ్ ఉంది అనుకోండి అది వీడియో మాకు పంపిస్తే ఆ సారీ రిటర్న్ పంపించేటప్పుడు మీరు ఏదైతే అమౌంట్ ఎక్స్ట్రా పే చేస్తారో కొరియర్ వాళ్ళకి ఆ అమౌంట్ కూడా మేము पार्सल रीच अయిన తర్వాత యాడ్ చేసి పంపిస్తాం డిటిడిసి సర్వీస్ ఉంది పోస్టల్ సర్వీస్ కూడా ఉంది ఓకే ఇప్పుడు దీనికి బ్లౌజ్ అండ్ ఇంకొక సారీ చూద్దాం ఈ పింక్ కలర్ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పింక్ కలర్ లోనే విత్ ఫాయిల్ ప్రింట్ తో ఇచ్చారండి టోటల్ గా మనకి ప్లేన్ గా వస్తుందన్నమాట ఇప్పుడు నేను మీకు చూపించబోయే నంబర్ వచ్చేసి సారీ నంబర్ 4 దీనికి బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు సారీ నంబర్ 4 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వకండి ఇది మధ్యలో అంతా కూడా సేమ్ బ్యాక్ గ్రౌండ్ ఏ ఉంటుంది కానీ దాని పైన ఉన్నటువంటి ఫ్లవర్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అంటే బోర్డర్ కలర్స్ ని బట్టి ఇది వన్ సైడ్ ఫాయిల్ ప్రింట్ ఇది సెకండ్ వైపు ఉన్నటువంటి ఫాయిల్ ప్రింట్ దీంట్లో రకరకాల డిజైన్స్ ఇచ్చారండి మధ్యలో మనం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూసాము ఎప్పుడు మనం పైథాని సిల్క్ అని చెప్పుకుంటాము కానీ ఇక్కడ వచ్చినటువంటి పోస్టర్ మీద మనకి వసుంధర సిల్క్స్ అని రాసుంది సూర్య వసుంధర సిల్క్స్ అని చెప్పేస్తున్నా ఇది మనకి ఒక 1 మీటర్ ఫాయిల్ ప్రింట్ తో వచ్చినటువంటి పల్లు పార్ట్ దీనికి బోర్డర్ కూడా సారీ బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ తో విత్ ఫాయిల్ ప్రింట్ ఇంతకు ముందు మనం ప్లేన్ బ్యాక్ గ్రౌండ్ లో టూ సైడ్స్ ఈక్వల్ గా ఒకటి టైప్ ఆఫ్ బోర్డర్ లో ఏదైతే మనం చూసామో అది బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అయినా కూడా నేను మీకు మళ్ళీ బ్లౌజ్ చూపిస్తాను ఈ సారీ నంబర్ వచ్చేసి 4 బాటిల్ గ్రీన్ కలర్ సారీకి మనకు వచ్చినటువంటి బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ కలర్ లోనే వచ్చిందండి ఇప్పుడు మనం చూసే సారీ నంబర్ వచ్చేసి 5 నంబర్ 5 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు ప్రతి సారీ చెప్తున్నానని కూడా ఏమ అనుకోవద్దు సారీ వచ్చేసి మనకి yellow కలర్ వచ్చిందండి బోర్డర్స్ లో చాలా బాగా కనిపిస్తుంది సారీ మాత్రం చాలా మంచిగా ఉంది మిల్కీ వైట్ కలర్ బేస్ తర్వాత దాని మీద పింక్ అండ్ మనకి yellow కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు ఫ్లోరల్ ప్రింట్ వన్ సైడ్ బోర్డర్ ఫాయిల్ ప్రింట్ తో yellow కలర్ బేస్ సెకండ్ వైపు బోర్డర్ మధ్యలో పింక్ కలర్ యాడ్ చేశారు బిగ్ బోర్డర్ ఉంటుంది పల్లు ఓవరాల్ గా సారీ ఇలా ఉంటుంది ఇప్పుడు మనం చూసిన సారీ నంబర్ వచ్చేసి 5 ఇంకొకే ఒక సారీ ఉందండి లాస్ట్ అండ్ ఫైనల్ అది కూడా నేను మీకు కట్టుకొని చూపించేస్తాను yellow కలర్ సారీకి మనకు వచ్చినటువంటి బ్లౌజ్ కూడా yellow కలర్ మీద మనకి ఫాయిల్ ప్రింట్ ఇచ్చారండి కాకపోతే yellow కి గోల్డ్ కలర్ దగ్గర దగ్గరగా ఉంటది కాబట్టి ఫాయిల్ ప్రింట్ అనేది ఎక్కువ కనిపించట్లేదు మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అన్నమాట సారీ నంబర్ 6 మిల్కీ వైట్ బేస్ మీద మనకి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇచ్చారు అలాగే అదే రెండు కలర్స్ తోనే మనకి ఇక్కడ బోర్డర్ సెకండ్ వైపు బోర్డర్ ఇచ్చారు పైన మనకి రెడ్ కలర్ మీద ఫాయిల్ ప్రింట్ ఉంటుంది సారీ కట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది సారీ లుక్ మీకు ఎంటైర్ లుక్ ఇలా వచ్చేసింది ఓకే ఈ సారీలో మనకి ఇది పల్లు రెడ్ కలర్ లో మనకి విత్ ఫాయిల్ ప్రింట్ లో నేను మళ్ళీ చెప్తున్నాను ఫాయిల్ ప్రింట్ ఉన్నటువంటి సారీస్ కానీ స్టోన్ వర్క్ వచ్చినటువంటి సారీస్ ని కానీ రివర్స్ లో ఐరన్ అయితే చేపించుకోండి ఎక్కువ శాతం మనకి ఆ ఫాయిల్ ప్రింట్ కానీ స్టోన్ వర్క్ కానీ ఊడిపోకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది సారీ కాస్ట్ ఓన్లీ 499 రూపీస్ మాత్రమేనండి దీనికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది సారీ ఓవరాల్ గా మీకు లుక్ ఇది ఇట్లా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ ప్లెయిన్ బ్యాక్ గ్రౌండ్ మీద టూ సైడ్స్ కూడా ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇది చిన్న బోర్డర్ ఇచ్చారో అది చిన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీరు తీసుకున్న సారీస్ తీసుకోకపోయినా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ